సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి లీలలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు సాయి ప్రస్థానంలో జ్యోతిష్కులు కొత్తగా ఉంది కదండి. అసలు జ్యోతిష్యానికిను బాబాకి సంబంధం లేదని మనందరం చెప్పుకుంటుంటాం. కానీ బాబా సచ్చరిత్రలో, హేమాద్రి పంత్ రాసిన సచ్చరిత్రలో కానీ, బివి నరసింహస్వామీజీ రాసిన సాయి భక్తుల అనుభవాల్లో కానీ, బాబాకు సంబంధించి బాబాను కలిసిన ముగ్గురు జ్యోతిష్కులు ఉన్నారు. బాబా గారు ఉన్న సమయంలోనే ఆ ముగ్గురు జ్యోతిష్కుల గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాయి ప్రస్థానంలో జ్యోతిష్కులు. ముందుగా మూలే శాస్త్రి. మూలే శాస్త్రి అని ఆయన గొప్ప జ్యోతిష్కుడు, పూర్వాచార పరాయణుడు, బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి అండి. అంతేకాకుండా షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలు అనుభవం కలిగిన వాడు. ఇటువంటి వాడు ఏం చేశాడు, నాగపూర్ చెందిన బూటీని కలుసుకోవడానికి షిరిడీ వచ్చాడు. అంటే బూటీని కలుసుకోవడానికి షిరిడీ వచ్చాడు. బూటీని కలుసుకొని సాయిని దర్శించుకోవడానికి మసీదు వెళ్ళాడు. అప్పుడు బాబాగారు ఏం చేశారు, తన డబ్బులతోటి మామిడి పండ్లు, కొన్ని ఫలహార వస్తువులు కొన్ని మసీదులో ఉన్న వారికి పంచిపెడుతున్నాడు. బాబా ఏం చేసేవాడు, మామిడి పండ్లను ఒక విచిత్రమైన పద్ధతిలో తినేవారికి గుజ్జు మాత్రం వచ్చేలా ఇచ్చేవారు. ఎట్లా ఇచ్చేవారు, దాన్ని మొత్తం మామిడి పండు నొక్కి గుజ్జు మాత్రం ఇచ్చి తొక్కలు తన వద్ద ఉంచుకునేట్టుగా చేసేవారు. దీని గురించి ఉపాసని బాబా ఎలా చెప్తారు, సుధాశ్రావణం తిక్తమవ్యప్రియంతం అని చెప్తారు. అంటే మధురమైన రసాన్ని భక్తులకు ఇచ్చి వారి పాపకర్మ ఫలమైన తొక్కని తన వద్దనే ఉంచుకునేవారు బాబా. ఆ విధంగా బాబా గారు మామిడి పళ్ళని బాగా నొక్కి గుజ్జు మాత్రం భక్తులకు వచ్చేలా, తొక్కలు మాత్రం తన దగ్గర ఉండేలా అలా మామిడి పళ్ళని ఇచ్చారు. సాయి భిక్ష స్వీకరించడంలో కూడా ఇదే అర్థం ఉందండి. అందుకనే మీ పాపకర్మలు నేను భిక్షగా స్వీకరిస్తున్నాను అనే విధంగా పాపకర్మలు తాను స్వీకరించి మనల్ని పునీతులు చేస్తున్నారు సాయి. ఇక మూలే శాస్త్రి సాముద్రికం తెలుసు కదా బాగా, ఈయనకి జ్యోతిష సాముద్రిక శాస్త్రాల్లో నిష్ణాతుడని మీకు చెప్పాను, శస్త్రాస్త్ర పారంగతుడు అని చెప్పాను. అంతేకాకుండా పూర్వాచార పరాయణుడు, బ్రాహ్మణుడు, నిత్యాగ్నిహోత్రుడు. అయితే ఈయనేం చేశాడు, బాబాగారిని పరీక్షించడానికి చేయి చాపమని అడుగుతాడు. స్వయంగా సద్గురువు బాబాగారిని చేయి చాపమని అడుగుతాడు. అనగానే సాయి చిరునవ్వి నాలుగు అరటిపళ్ళు చేతిలో పెడతాడు. ఈయన చేతిలో ఏం పెడతాడు, నాలుగు అరటిపళ్ళు చేతిలో పెడతాడు. ఈ లోకంలో 84 లక్షల జీవరాశిలో ఉన్న అన్ని పాపలను అందరి గురించి తెలిసిన వాడు ఆ సర్వాంతర్యామి యొక్క జాతక చక్రం చూడటానికి ప్రయత్నం చేస్తాడు మూలాశాస్త్రి. అంతేకాకుండా ఇది అంత అజ్ఞానం అండి. ఒక గురువుని ఆశ్రయించిన మూలాశాస్త్రి గురువు యొక్క ప్రాధాన్యత తెలిసి, మూలాశాస్త్రి అతని గురువు యొక్క తనకి భేదం లేదని తెలియజేయటానికి ఇక్కడే శ్రీకారం చూపుతారు శ్రీ సాయి. ఎట్లా చెప్తారు, శ్రీ సాయి గురువు అనుగ్రహాన్ని అగ్నిహోత్రాన్ని మొదలుగా అనుసరించడం మొదలు పెడతారు. ఇంకా దీని తర్వాత ఏం చేస్తాడు మూలాశాస్త్రి, వెంటనే వాడకి వెళ్ళి అగ్నిహోత్రాన్ని ప్రారంభించుకొని చేసుకుంటుంటాడు. అప్పుడు బాబాగారు లెండి తోటకు బయలుదేరతారు. లెండి తోటకు బయలుదేరి భక్తులకి ఏం చెప్తారు, గేరు రంగు వస్త్రాన్ని తయారుగా ఉంచండి, ఎర్ర రంగు వస్త్రాన్ని కఫ్ని నేను కాషాయ వస్త్రాన్ని ధరిస్తానని చెబుతారు. బా ఎవరికి అర్థం కాదనమాట ఇది. అయినా సరే మధ్యాహ్న హారతికి బాబా చెప్పినట్లు అన్నీ సిద్ధం చేస్తారు. మధ్యాహ్న హారతికి తనతో వస్తారా అని బూటి అడుగుతాడు. ఎవరిని, మూలేశాస్త్రిని అడిగితే నేను సాయంకాలం వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని శాస్త్రి సమాధానమిస్తాడు. మధ్యాహ్న సమయానికి బాబా ఆసనంపై కూర్చొని ఉంటాడు. మరి హారతి ఇవ్వడానికి భక్తులందరూ కదా కూర్చొని ఉంటారు. అందరు నమస్కరించక హారతి ప్రారంభిస్తారు. బాబా ఏమంటాడు, నాసిక్ నుంచి వచ్చిన బ్రాహ్మణ్ణి నుండి దక్షిణ తీసుకురమ్మని చెప్తాడు. తీసుకురమ్మనగానే బూటి ఏం చెబుతాడు, నేనే స్వయంగా వెళ్ళి మూలేశాస్త్రి వద్దకు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తాడు. తీసుకొస్తానని చెప్పి వెంటనే మూలేశాస్త్రి దగ్గరికి వెళ్ళి, ఇట్లా బాబాగారు నీ దగ్గరికి పంపించారు, నీ దగ్గర నుంచి దక్షిణ తీసుకురమ్మన్నారని అడుగుతారు. వెంటనే మూలేశాస్త్రి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి నేను అగ్నిహోత్రుణ్ణు, బ్రాహ్మణ్ణు, నన్ను అడగటం ఏంటి, అయినా సరే ఆత్మలే కావచ్చు, నేను ఆయన ఆశ్రితుడిని కాదే, నేను వారిని ఆశ్రయించలేదు కదా, వారు నా గురువుగారు కూడా కాదు కదా అని భావంతో ఉండి, సరే నేనెందుకు దక్షిణ వాళ్ళ మనసులో అనుకోని, అయినా సాయి మహాత్ముడు అంటున్నారు, బూటే ఇలాంటి గొప్ప సంపన్నులు వచ్చి నన్ను అడిగారు కాబట్టి సరే ఆయన మాట కాదనలేక అనుష్ఠానాన్ని మధ్యలో ఆపేసేసి బయలుదేరతాడు. ఎక్కడికి, ద్వారకామాయికి బయలుదేరతాడు మూలేశాస్త్రి. మూలేశాస్త్రి బయలుగానే మడిలో ఉన్న తాను మసీదులు అడుగు పెడితే మైలపడద్దని, మరి అనుష్ఠానం మధ్యలో నుంచి వచ్చాడు కదండి ఇక్కడ, బయట మైలపడతాడని చెప్పేసేసి బయట నుంచోనే, ద్వారకామాయిటి బయట నుంచోనే బాబా మీదకి పూలు విసరటం ప్రారంభిస్తాడు. ఎంత చక్కటి సంఘటన చూడండి, పూలు విసరటం ప్రారంభిస్తాడు. ఈ పూలు విసిరినప్పుడు ఏమవుతుందంటే
ఒక సామాన్యుడిగా భావించి చేయి చాపమని అడిగాడు. అప్పుడు అరటి పళ్ళు చేతిలో పెట్టాడు. మళ్ళీ దక్షిణ అడిగితే నేను దక్షిణ ఇవ్వటం ఏందని చెప్పి మా మనసులో అనుకొని ద్వారకా మైలు అలుగు పెడితే మసీదు నుంచి అనుష్ఠానం నుంచి వచ్చాను, మడిపోతుంది మైల పడుతుందని చెప్పి బయట పడతాడు. అనగానే అక్కడికి బయట విసురుతున్నప్పుడు బాబా స్థానంలోకి తన గురువు గోళప్ప స్వామి కనిపిస్తాడు. వెంటనే అతను ఆశ్చర్యానికి లోవుతాడు. వెంటనే వెళ్ళి ఇది కళా నిజమా అని చెప్పేసి లోపలికి మళ్ళీ మళ్ళీ గిల్లుకుంటాడు. చేయి గిల్లుకొని సృహలోకి వచ్చేసేసి చివరకు సంశయాలు అనుమానాలన్నీ పోయి ఇక్కడ బ్రాహ్మణుడు కాదు అని చెప్పి భావించి ఇక్కడ బ్రాహ్మణత్వం కాదు మెయిన్ గురువు యొక్క తత్వం ఉందని వెంటనే ద్వారకామాయలో ప్రవేశించి గురువు పాదాల మీద పడతాడు. గురు గోలప్స్వామి కళ మరి కనపడగానే ఎవరికైనా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదండి. వెంటనే వెళ్ళేసేసి తన అహంకారాన్ని తొలగించుకొని చేతులు జోడించి నిలబడుతూ అందరూ హారతి పాట పాడుతుంటే తాను మాత్రం ఏం చేస్తాడు, గురునామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. అప్పటి వరకు తాను బ్రాహ్మణత్వానికి చెందినవాడినని అహంకారాన్ని తీసేసుకొని తాను పవిత్రుడని అహంకారాన్ని కూడా తగ్గించుకొని తన గురువు పాదాలపై సాష్టాంగ నమస్కారం చేశాడు. కలిదరి చూడగానే బాబా దక్షిణ అడుగుతూ కనిపిస్తాడు. మళ్ళీ బాబాగారు దక్షిణ అడుగుతూ కనిపిస్తాడు. బాబాగారి రూపాన్ని ఊహకందని వారి శక్తిని చూస్తూ మైమర్చిపోయి ఎంతో ఆనందిస్తాడు. కళ్ళు చెమరుస్తాయి. ఎంతో ఆనందంగా మనస్ఫూర్తితో బాబాగారికి దక్షిణ సమర్పించుకుంటాడు. అప్పుడు బాబాగారికి దక్షిణ అతనికి ఆ విధంగా గురుదర్శనం అవుతుంది. ఈ విధంగా తనలో ఉన్న లోపాలు ఉన్నా సరే బాబాగారు ఖచ్చితంగా సాయి స్వీకరిస్తాడు. ఇక్కడ చూడండి, బాబాగారు ఏం చెప్పారు, తన గురువుకి నాకు భేదం లేదన్న విషయాన్ని మూలే శాస్త్రికి తెలియజేశాడు. అంతేకాకుండా తాను బ్రాహ్మణని అహంకారంతో ఉన్న మనిషిని అనుష్ఠానం నుంచి బయటికి తీసుకువచ్చి తన దర్శనం చేయించి ఒక మహాత్ముడిలాగా అతని యొక్క అంతర్నేత్రాన్ని బయటికి తీసుకొస్తాడు. అంటే అంతర్దృష్టితో చూడాలి ఏ మనిషినైనా, గురువు ఇక్కడ అందరూ సమానమే అనే ఒక అంతర్నేత్రాన్ని చూపిస్తాడు. అంతేకాకుండా ఆ మూలే శాస్త్రి యొక్క ఉపాసన ఆనాటితో ఫలించి వారి గురువైన గోళప్స్వామి వారి అనుగ్రహంతో ఆశీర్వాద ఫలితంగా బాబా లాంటి గురువును దర్శించి అతని సంశయాలు తొలగి అతని నిజమైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతారు. ఈ విధంగా మనకి మూలే శాస్త్రి కథ ద్వారా తెలిసింది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు నాకు షట్శాస్త్ర పారంగతుండండి, నాకు జ్యోతిష సాముద్రికాలు తెలుసు, నా గురువుతో పనేంటి, నాకు గురువుని నమస్కరించాల్సిన అవసరం అండి, ఆయన బాబాగారు నా గురువు కాదు, నా గురువు వేరే అనే భావనతో వచ్చిన మనిషికి చెయ్యి చాపండి, నేను మీ జ్యోతిషం మీ సాముద్రికం చూస్తానని అడిగిన మనిషి గోళ మూలే శాస్త్రికి చూడండి, ఆయన బయట నుంచున్నాడు, అనుష్ఠానం చేస్తున్నప్పుడు పిలిపించాడు. ఎవరు, బాబా గారు బూటీ ద్వారా మూలే శాస్త్రిని పిలిపించాడు. మసీదులో అడుగు పెడితే మైల పడుతుందని భయంతో బయట నుంచొని పూలు విసురుతున్న మనిషికి బాబాగారి స్థానంలో ఎవరు కనిపించారు, గురువు గోళప్స్వామి కనిపించాడు. గోళప్స్వామి కనిపించగానే నేను కళ్ళు చెమర్చి తన గురువే కనిపించగానే వెంటనే మసీదులోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరిచి చూడగానే ఆ స్థానంలో ఎవరు కనిపిస్తారు, అక్కడ మనకి బాబాగారు దక్షిణ అడుగుతే కనిపిస్తాడు. వెంటనే బాబాగారు తన గురువు సమానమని భావించి ఆయన వెంటనే దక్షిణ సమర్పిస్తాడు. ఈ విధంగా మనసులో ఉన్న సంశయాలన్నీ నివృత్తి చేశారు బాబాగారు. ఎక్కడ మూలే శాస్త్రి అనే జ్యోతిష్కులకి మనసులో ఉన్న సంశయాలు నివృత్తి చేసి తాను కాదు గురువు వేరు కాదనే విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా దక్షిణ కూడా స్వీకరించి అతని యొక్క పాపకర్మ ఫలితాన్ని పోగొట్టి ఆనాటితో అతనుకున్న అభిజాత్యాన్ని, నేను బ్రాహ్మణుడును, నేను అనుష్ఠాన పరుడును, నేను అగ్నిహోత్రం చేస్తాను, నిత్యం అగ్నిహోత్రం చేస్తాను, నేను మడి ఆచారాలు గలవాడును అనే సంశయాలు అంటే తెరలు తొలగించారన్నమాట. అంతర్నేత్రం అంటే అంతర్దృష్టిని ఆయనకి అవగతం చేశారు. అటువంటి బాబాగారు సద్గురు ఎవరైనా ఆశ్రయిస్తే ఇలాంటి అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి అని చెప్పి మనకి మూలే శాస్త్రి కథ ద్వారా మనకి చాలా చక్కగా తెలుస్తుంది. చూడండి ఎంత గొప్పవారు బాబాగారు. ఇక్కడ బాబాగారి ద్వారా ఒక మూలే శాస్త్రి అనే జ్యోతిష్కుడు కలిగిన అనుభవాలు మనం తెలుసుకొని మనకెంత జ్యోతిష్ శాస్త్రం తెలిసినా సరే, మనకెంత సాముద్రికం తెలిసినా సరే, మనకెంత భవిష్యత్తు తెలిసినా సరే, కానీ మన భావన ఎప్పుడు సాయి పాదాల మీద ఉండాలి అనే ఒక చక్కటి మార్గాన్ని ఇక్కడ ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాలని ఆశిస్తూ స్వస్తి.